स्टार प्रियंका चोप्रा न्यूयॉर्क लो ओ रेस्टारेंट नी ओपन चेसिंदी आ रेस्टारेंट की कतरीना कैफ विक्की कौशल कोड़ा वेल्लारु ग्लोबल स्टार प्रियांका चोप्रा न्यूयॉर्क लो रेस्टारेंट नी ओपन चेसिंदी आ रेस्टारेंट की कतरीना कैफ विक्की कौशल वेल्लारु कतरीना कैफ विक्की कौशल गत एडादी डिसेंबर लो पेल्ली चेसुकुन्न संगति तेलिसिंदी आ बॉलीवुड जंट इप्पुडु अमेरिका टूर लो उंदी अयिते इटीवल आ कोत्त जंट न्यूयॉर्क वेल्लिंदी आ नगरंलो प्रियांका चोप्राकु चेंदिन रेस्टारेंट नु कतरीना विक्की जंट वेल्लिंदी सोना पेरुतो बॉलीवुड नटि प्रियांका चोप्रा न्यूयॉर्क लो रेस्टारेंट नी ओपन चेसिन विषयं तेलिसिंदी रेस्टारेंट नी विजिट चेसिन तर्वात कतरीना कैफ तन सोशल मीडिया अकौंट लो फोटोनु पोस्ट चेसिंदी इंटिकि दूरंगा मरो इल्लु లాంటి ప్రదేశమని తన పోస్టులో తెలిపింది. అయితే కత్రినా పెట్టిన క్యాప్షన్ కు ప్రియాంక కూడా రియాక్ట్ అయింది. సోనా రెస్టారెంట్ మీకు ఎప్పటికీ స్వాగతం పలుకుతుంది అని తెలిపింది. దర్శకుడు గురుశేఖర్ గారు తెరకెక్కించిన మనోహరం చిత్రం రిలీజ్ అయి 22 ఏళ్లు పూర్తయింది. నంది పురస్కారాలతో వార్తల్లో నిలిచిన దర్శకుడు గుణశేఖర్ సినిమాలో మనోహరం చిత్రం ఒకటి. ఈ చిత్రంలో జగపతి బాబు లయా జంటగా నటించారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యి 22 వసంతాలు పూర్తి చేసుకుంది. ఉత్తమ నటుడిగా జగపతి బాబు, ఉత్తమ నటిగా లయా ఇద్దరు నంది అవార్డ్స్ ని కైవసం చేసుకోవడం విశేషం. అలాగే ఉత్తమ తృతీయ చిత్రం, ఉత్తమ ఎడిటర్ విభాగాల్లోనూ ఈ సినిమా నంది పురస్కారాలు అందుకుంది. ఇక మెలడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలకు అనుగుణంగా దిగ్గజ గీత రచయిత వేటూరి సుందర్రామ్మూర్తి ఈ చిత్రంలోని పాటలకు సాహిత్యం అందించారు. ఎంఆర్సీ అండ్ మెలడీ కంబైన్స్ పతాకాలపై ముళ్ళపూడి బ్రహ్మానందం, శుంకర మధుమురళి నిర్మించిన మనోహరం 2013 విడుదలై ఓ వర్గం ప్రేక్షకుల్ని అలరించింది. హీరోల రిమ్యునరేషన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి. నవతరం తారల పోటీని తట్టుకుంటూ ఏడాదికి 2-3 సినిమాలతో టాలీవుడ్ లో రాణిస్తోంది. హ్యాపీ బర్త్డే సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. రితేష్ రాణా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో చేతిలో గన్ పట్టుకుని లావణ్య త్రిపాఠి కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాలో ఫన్ తో పాటు యాక్షన్ కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లో తాను కనిపిస్తానని లావణ్య త్రిపాఠి చెప్పింది. కెరీర్ లో యాక్షన్ సినిమా చేయడం ఇదే తొలిసారి కావడంతో ట్రైనింగ్ తీసుకుని నటించినట్లు పేర్కొంది. ఫైట్ సీక్వెన్సెస్ చిత్రీకరిస్తున్న సమయంలో చాలా సార్లు తాను గాయపడ్డట్లు చెప్పింది. యాక్షన్ సీక్వెన్స్ లో నటించడం ఈజీ కాదని తెలిపింది. ఈ సినిమాతోనే హీరోల కష్టమేమిటో, హీరోయిన్ల కంటే వారికి ఎక్కువ రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తారో అర్థమైంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్లైనా తాను మాత్రం న్యూ కమర్ లాగే ఫీల్ అవుతుంటానని చెప్పింది. నెంబర్ 1 రేస్ లో నిలవాలని తాను ఏ రోజు కోరుకోలేదని, పోటీని పట్టించుకోకుండా మంచి సినిమా చేయడం పైనే దృష్టి పెట్టాను కాబట్టి 10 ఏళ్లైనా ఇంకా ఇండస్ట్రీలో ఉండగలిగాను అని చెప్పింది. సినీ నిర్మాణంలోకి అడుగు పెడుతున్న ధోని మొదటి సినిమాతోనే జాక్పాట్ కొట్టనున్నాడు. ఎంఎస్ ధోని ప్రపంచ క్రికెట్ హిస్టరీలోనే అత్యుత్తమ కెప్టెన్ గా నిలిచి క్రికెట్ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 3 ఐసీసీ ట్రోఫీలను గెలిచారు. ఆ మిస్టర్ కూల్ గా పేరు సంపాదించిన ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 2020లో అందరికీ షాక్ ఇస్తూ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన మాహి ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు. అయితే అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ధోని సినీ ఇండస్ట్రీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మాహి సినిమా నిర్మాతగా మారబోతున్నాడు. ధోని తన మొదటి కాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. ఈ నెలాఖరున ఈ చిత్రం నిర్మాణం ప్రారంభం కానుందని అంటున్నారు. ఐపీఎల్ 2022 ముగిసిన వెంటనే దీనిపై ధోని అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఇక క్రికెట్ ప్లేయర్స్ ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ ఇప్పటికే సినిమాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైంది బళా తందనానా చిత్రం. మే 20న బళా తందనానా సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. శ్రీవిష్ణు హీరోగా, కేథరిన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు. మే 6వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే నెల రోజులు కూడా తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. బళా తందనానా సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఈ నెల 20వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.